ఒకే కాలంలో ఒకే ప్రదేశంలో పుట్టి అక్కడే జీవిస్తూ ఆనాడు అక్కడనున్న ఆచార వ్యవహారాదులు తమ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ శక్తి సామర్థ్యాలతో మాత్రమే పరిచయం ఉన్న వారికి సుదూర దేశ కాలాదులకు సంబంధించిన సమాజంలో ప్రచారంలో మరి ఉండే ఆచార వ్యవహారాదుల గురించి శక్తి సామర్థ్యాల గురించి తెలియడానికి అవకాశం లేకపోవడం వల్ల ఇటువంటి అసంఖ్యలు ఆక్షేపణలు కలగడం సహజమే. బహుశా అందుకే వివిధ భావజాలం వివిధ వాటిని గురించి అంతరాలు వీటి గురించి మాట్లాడేవాళ్ళు, మతాల గురించి మాట్లాడేవాళ్ళు ఒక భావజాలం ఇంకొక భావజాలం అనే వరలో ఇమడకపోవడానికి కూడా ఇవే కారణాలు అవ్వచ్చు. వైజ్ఞానిక అభివృద్ధి, ఆధునికత, మరి సంప్రదాయ సనాతనం మీద ఉన్న ఒక చిన్న చూపు, ఏహ్యభావం అనగానే చిన్న చూపు, మరి ఆధునికతకి పెద్దపీట వేయడం, మరి సమాజంలో ఉన్న సాంకేతిక పదజాలం, సూక్ష్మంలో మోక్షం అన్నీ అయిపోవాలన్నట్టుగా ఇవన్నీ కూడా అసంఖ్యలు ఆక్షేపణల పర్వంలోకి వెళ్తున్నాయి. వైజ్ఞానం సాంకేతికత అవసరమే, కానీ అలానే సనాతనాన్ని ప్రాచీనతని సదాచారాన్ని మర్చిపోకూడదు. ఇది త్రిగుణాత్మకం, త్రివేణి సంగమంగా చెప్పుకోవాలి. ఇటువంటి 3-4 వేల సంవత్సరాల తర్వాత కూడా అనూహ్యమైన అభివృద్ధి కలిగితే వాళ్ళు మనల్ని అనాగరికులు అంటారు. భవిష్యత్తులో ఎవరైనా గ్రంథాదుల సహాయం చేత వర్ణించి చెబితే మూఢ విశ్వాసాలు మురుకుడు అంటారు. ఇవన్నీ కూడా కలగలుపుకుని మనం సమాజాన్ని ఈ తరాల వారసత్వాన్ని సదాచారాన్ని ముందుకు తీసుకెళ్ళడం మన ధర్మం. ఇమాజినేషన్ భావనా బలంతో మరి ఇవన్నీ కూడా వాటికి సమాధానం దొరుకుతుంది. ఏమైనా మానవుని మనస్సు మేధస్సు శక్తి అనూహ్యమైనది. మనస్సు యోగాభ్యాసాల చేత నియంత్రించుకుని తపస్సు చేస్తే మానవునికి అద్భుతమైన శక్తి లభిస్తుంది. ప్రాచీన గ్రంథాలు సాధారణంగా చెప్పుకోవాలి. మరి తపోబలం చేత ఏమైనా సాధించవచ్చు అన్నది నిరూపించారు, దానిని మనం విశ్వసించాలి. పరాశరాదులు తపస్సంపన్నులు, 100,000 మందిలో ఒక్కరు ఉండడం కూడా కష్టం. ఆ విషయాన్ని మనం నమ్మితే పైన చెప్పిన అసంఖ్యలు చాలా వరకు తొలగిపోతాయి. అన్ని పనులు లోకక్షేమం కోసమే చేశారని అనుకుంటే అసంగతి ఏమీ ఉండదు. ఎంతటి వైజ్ఞానిక ప్రగతి సాధించుకున్న వైజ్ఞానులు మహా తపస్శాలులే అయిన ఋషులే అని చెప్పక తప్పదు. వీళ్ళ తపస్సు ఒక మార్గంలో ఉండే ప్రాచీన కాలానికి చెందిన ఋషులు తపస్సు మరో విధంగా ఉంటుంది. కానీ తపస్సు మరి సాధన, ఏకాగ్రత, లక్ష్యం, ఆలోచన, ఆచరణలు కొనసాగుతూనే ఉంటాయి. నేడు ఆధునికంగా చెప్పబడిన మార్పులు ఆనాడు కూడా ఉన్నాయని కొన్ని ఉదాహరణలు మనం చెప్పదలుచుకుంటే, కృత్రిమ గర్భ ఉత్పత్తి ఆదులు క్లోనింగ్ జరిగే ఈ కాలంలో ఉన్న మనం స్కంద ద్రోణ దుర్యోధనుల ఉత్పత్తి అసంభవం అనడం అసంగతమే అవుతుందని ఇక్కడ చెప్పారు. అలాగే యజ్ఞయాగాలు పశుబలులు పూర్వకాలం అన్ని దేశంలోనూ ఏదో ఒక రూపంలో ఉండేవి. బక్రీద్ వంటి పర్వాలలో కూడా ఈరోజు ఈనాడు కూడా ఎన్నో జంతువులు, గోవులు, ఒంటెలు, గొర్రెలు మొదలైన బలిస్తుంటారో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. చాలకుడు లేని విమానం డ్రోన్ల ద్వారా, రాకెట్ల ద్వారా ఎంతో దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలుగుతున్నట్టు చూస్తున్న మనం అర్జునాదుల అద్భుతమైన శస్త్రాస్త్ర ప్రావీణ్యాన్ని అంగీకరించాలి. అర్జునుడు సైంధవుని శిరస్సు ఖండించి ఎక్కడో కొన్ని క్రోసుల దూరంలో ఉన్న వాని తండ్రి చేతుల్లో పడేటట్టు చేయగలిగాడంటే అసంభావ్యం ఏమీ ఉండదు. మరి మత్స్య యంత్రాన్ని కొట్టడం, స్త్రీకి ఒకే భర్త ఉండడం సాధారణ నియమం ఉన్నా దానికి అపవాదాలు, ఇలా ఎన్నో కూడా కొన్ని మనకి భార్య సోదరుడు మరణించగా వాని భార్యను సోదరుడు వివాహం చేసుకోవడం, ఇది హిందీలో ఒక సినిమా కూడా వచ్చింది. కేరళలో మొన్నటి వరకు ఉన్న ఆచారాలు విడ్డూరం అనిపించవచ్చు, కానీ మరి ధర్మ ఆచరణ ఒక్కొక్క సమాజం ఒక్కొక్క ధర్మాన్ని ఆచరిస్తుంది. కులధర్మాలు, ప్రాంత ధర్మాలు, రాజు జాగ్రత్తగా పాలించాలనే ధర్మశాస్త్ర గ్రంథాలు, మహాభారతాదులు కూడా స్పష్టంగా చేసాయి. విషయాన్ని నొక్కి చెప్పదలుచుకున్న విషయాన్ని నొక్కి చెప్పడం కొరకే అతిశయోక్తులు వాడడం వాంగ్మయాలు ఉంది. లౌకిక సంభాషణాదిలో కూడా అడుగడుగునా కనిపిస్తుంది. భారతీయ వాంగ్మయంలో దీని పాలు ఎక్కువ కనబడుతుంది. చిన్న పాపం చేసినా రౌరవ నరకం వస్తుందని, చిన్న పుణ్యం చేసినా స్వర్గం వస్తుందని అనుకోవడం, ఒక వ్రతాన్ని గురించి చెప్తే కనకవర్షం కురుస్తుందని, వ్రతాలలోకి గొప్పది ప్రతి ఒక్క వ్రతాన్ని ప్రశంసిస్తారు. కేవలం మానవుణ్ణి ఆ మంచి పని వైపు అభిముఖుని చేయడానికి, చెడ్డ పని నుండి విముఖుని చేయడానికి చెప్పే మాటలు. స్కందే కవాటే పాషానే అర్ధవస్త్రం నిపీక్షిపేత్ అథవా నిక్షిపేన్ మూఢ రౌరవం నరకం వృజేత్ అని ఒక శ్లోకం చెప్పారు. ఇక్కడ తన భుజం మీద కానీ, తలుపు మీద కానీ, రాతి మీద కానీ,
తడిగుడ్డ ఉంచకూడదు అంటారు. అలా ఉంచిన వాడు రౌరవ నరకానికి వెడతాడు అని అర్థం ఇక్కడ చెప్పబడుతోంది. ఇదేమీ పాపకృత్యం కాదు. అలా ఉంచితే అనారోగ్యులు ఏమైనా కలుగుతాయా అని దాన్ని నిషేధించడం ప్రధానమైన ఉద్దేశం. పురాణాలలో, వేదాలలో ఇలాంటి వాక్యాలు కోకొల్లలు. వాటి తాత్పర్యార్థము అంతర్లీనంగా ఉన్న అంతరార్థం అని గ్రహించాలి, వాచ్యార్థం గ్రహించకూడదని శాస్త్రి గారు చెప్తున్నారు. అతి ప్రాచీనమైన పూర్వమీమాంస శాస్త్రంలో ఇలాంటి వాక్యాలు అర్థవాదాలని కూడా చెప్పాలి. ఈ పని చెయ్యాలి అని చెప్పి చేయమన్నది చేస్తే ఏదో చాలా గొప్ప లాభం కలుగుతుందని, చేయకూడదంటే చాలా కష్టమని పాపమని అనుకోవడం సహజం. ఎవరైనా 1000 సంవత్సరాలు, 6000 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలు జీవించారని కానీ, తాడి చెట్టులా ఉన్నాడని కానీ అంటే ఇవన్నీ అర్థవాదాలని గ్రహించాలి. ఏకలవ్యుడు ద్రోణాచార్యునికి బటను వ్రేలు ఇచ్చినప్పుడు గురువు అడిగినది ఇచ్చాను కదా అని అతడు సంతోషించాడు. అర్జునునికి తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని అతడు సంతోషించాడు. మరి అవన్నీ 1000 సంవత్సరాల క్రితం జరిగిన ఆనాటి సాంఘిక పరిస్థితులను బట్టి జరిగిన ఆ కాలానికే చెందిన రచయిత ఏమీ దాపరికం లేకుండా యథాతథంగా గ్రంథస్థం చేసిన విషయాలు, వాటిని గురించి మనం ఇప్పుడు గుణదోషాద్ఘటనంతో వివాదాలకు దిగడం హాస్యాస్పదం అని, మరి ఇందులో అసమంజసత ఏమీ లేదని చెప్పాలి. నిజానికి భారతీయులందరూ 1000 సంవత్సరాల పాటు ఈ విధమైన దృక్పథంతో గ్రంథంలోని విషయాలు గ్రహించి స్వామి వివేకానంద చెప్పినట్టు బాహ్యాడంబరాలు లేవీ లేని మానసిక శాంతి భరితాలైన జీవనాలు గడిపారు. కొందరు సనాతన ధర్మధూరులు చేసిన నిరంతర ప్రయత్నాలు ఫలితంగా భారతీయుల దృక్పథంలో కూడా చాలా మార్పు వచ్చింది. పని కట్టుకుని ప్రాథమిక పాఠశాలల మొదలు విశ్వవిద్యాలయాల వరకు నూతనంగా ప్రవేశపెట్టిన విశ్వవిద్యాలయంలో భారతీయత వైపు విముఖులను చేయడమే ముఖ్య కారణమని ఆంగ్లేయుల పాలన నిరూపించింది. మరి ఈ నేపథ్యంలో మనము వేదాలు, మహాభారత రామాయణాదులు చాలా ప్రాచీనమైనవి, వాటి దృష్ట్యా మొన్నటిదని చెప్పదగిన సమ్మతాలు కూడా ఊహించడానికి శక్యం కాని విషయాలు ఎన్నో మనకు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో మరి అందరికీ సమ్మతమైనదే మతం అన్నది మటుకి యథార్థమైన వాక్యం అని చెప్పాలి. రామాయణ మహాభారతాలు అతి ప్రాచీనమైనవన్న దాంట్లో సందేహం లేదు. కానీ భారతంలో అనేక పాఠభేదాలు, ప్రక్షిప్త భాగాలు ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది అని మనం చెప్పక తప్పదు. చదవడానికి ఆసక్తికరంగా, సంక్షిప్తంగా, సూక్ష్మంలో మోక్షం అంటాం కదా, అలాగా మనకి మరి ఈ గ్రంథాలు తాత్పర్యంతో సహా మనకి అందుబాటులో ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో మనము గోరఖ్పూర్ గీతాప్రెస్ వారు 4 సంపుటాలలో ప్రచురించిన మూలం మాత్రం అనుసరించి గ్రంథం రచించబడింది. అనేక ప్రక్షిప్త భాగాలు ఉన్నాయి. అలాగే మరి అయినా శ్లోకం కేవలం తాత్పర్యంతో చదివితే చాలామందికి అర్థవంతంగా ఉంటుంది, గ్రహించగలుగుతారు. ఇటువంటి ఉద్గ్రంథాలు మరి ప్రతిపదార్థం వ్యాఖ్య వీటితో కష్టం కనుక శ్లోకానికి తెలుగులో సంక్షిప్త తాత్పర్యం ఉంటే చాలు సూక్ష్మంలో మోక్షం అని, అటువంటి మాధ్యమాల ద్వారా మన భారతీయ సారస్వతాన్ని చదివి అర్థం చేసుకుని మనం సార్థకవంతులు అవ్వాలని చెప్తే ఈ సందర్భంగా మనకి మనం భావించుకోక తప్పదు. ఏదైనా మహాభారతం చదువుతున్నప్పుడు 2 అంశాలు స్ఫురిస్తాయి అని చెప్పి శాస్త్రి గారు అంటారు. ఇక్కడ యుధిష్ఠిరుడు యమాంస సంభూతుడు కాదు, ధర్మాంస సంభూతుడు అని. అలాగా మనకి దీని గురించి చాలా ఉదాహరణలు, భారతం అంతా కూడా ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య భట్టు విదుర యుధిష్ఠిరులు యమాంస సంభూతులు అన్న అని చెప్పాడని కూడా ఇక్కడ ప్రస్తావించారు. అలాగే భారతంలోని భగవద్గీత ప్రారంభ ఘట్టం విషయంలో ఒక సందేహం తన్నివృత్తి వస్తుంది అని చెబుతూ 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు ఉన్న 18 అధ్యాయాల భగవద్గీత గురించి ఇక్కడ
కొన్ని ఉదాహరణలు ఇవ్వడం అనేది జరిగింది. యుగాల సంవత్సర సంఖ్యా గణనలో కూడా భారతంలో ఇతర పురాణాదులలో కూడా భిన్నంగా ఉన్నట్టు ఈ సందర్భంగా ఏ కాలం అప్పుడు కాలం ఇప్పుడు కాలానికి అనేసి సంవత్సరాలు తపస్సు చేయడం, వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు బతకడం సాధ్యమైనా కాదా అన్న వార్త వచ్చినప్పుడు ఈ మొత్తం సమగ్రంగా శాస్త్రి గారు ఇక్కడ విశ్లేషణ చేసి యుగాల యొక్క కాల పరిణామం సంవత్సరాలుగా తేడాలు ఉన్నాయి అనేక చోట్లని ఈ చెప్పడం కూడా జరిగింది. మహాభారత కనీసం సారాన్ని మనం సముద్రాన్ని బిందులో బంధించడం వంటిది అని చెబుతూ భారతంలోని ప్రధానమైన కథాభాగాన్ని మానవుల దైనందిన జీవన విధానానికి నైతిక ప్రవృత్తి పరిపుష్టికి ఉపయోగిస్తాయని నా బుద్ధికి తోచిన కొన్ని విషయాలను గ్రహించి ప్రధానంగా కొందరు మిత్రుల ప్రోత్సాహంతో గ్రంథాన్ని రచించడం జరిగింది అని మన తన ప్రస్తావన చివరి విభాగంలో మహాభారత సార సంగ్రహం అన్న అద్భుతమైన గ్రంథం పులిలె శ్రీరామచంద్రుడి గారు రాశారు. ఈ గ్రంథంలోని అంశాలని నేను కొన్ని మీ ముందు ప్రస్తావించడానికి సర్వ అనుమతులతో మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే మహాపండితులు ఎందరో రాసిన తెలుగులో రచించిన మహాభారతానికి కూడా ఇంకొక రూపంలో 1500 ప్రతులు 7-8 కోట్ల తెలుగువారికి ఎక్కువ అయిపోవన్న నమ్మకంతో ఇది రచించబడింది. సంస్కృత మహాభారతాన్ని నన్నయ్య కవిత్రయ భారతాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగువారికి ముఖ్యంగా తులనాత్మకంగా కూడా వ్యాస మహాభారతంలో ఉన్న ప్రధాన విషయాలు, కవిత్రయ భారతంలో కూడా ఉపేక్షించకూడని అంశాలను కూడా జోడించి ఒక సమన్వయంగా తెలుగువారికి ఉపయోగించేట్టుగా 7-8 కోట్ల తెలుగువారికి అని చెప్పడం, మరి శ్రీరామచంద్రుడి గారు భారత సార సంగ్రహం అని చెప్పడంలో ఇది రెండు భాషా విధానాల భారతం ఒక సమన్వయ గ్రంథం అని చెప్పక తప్పదు. హిమాలయానికి ఉత్తరాన కొన్ని దివ్యభూములు మొదలు సింహల దేశం వరకు లంకాధిపతి యుధిష్ఠిరునికు తమ సామంత తత్వాన్ని అంగీకరించాడు. పూర్వాపర వారినిధుల మధ్య ఉన్న భూభాగమే కాక కొన్ని సుదూర ప్రాచ్య దేశాల వరకు వ్యాపించి ఉన్న అఖండ భరత భూమండల స్వరూపం, అందులో వివిధ ప్రాంతాలలో నివసించే అనేక జాతులు, వాళ్ళ ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, జీవన పాలనా విధానాలు, పరస్పర సంబంధాలు, ఈ భూమండలానంతటిని ఒక్క సూత్రంలో బంధించిన సనాతన ధర్మం, మరి మొదలైన ఎన్నో విషయాలు అత్యద్భుతంగా సువిశదంగా వర్ణించి చెప్పిన మహాభారతం అంటూ నభూతో నభవిష్యతి అని ఏ కొంచెం మాత్రమే పరిశీలించినా కూడా ప్రజ్ఞానవంతులు అంగీకరించక తప్పదు అని చెప్పారు. మరి సువిశాలమైన మహాభారతం యథామతిగా గ్రహించి మనం చదవడానికి సాధ్యమైనంత వరకు చదవడానికి ప్రయత్నించాలని ఇది అందరికీ ఒక సంకల్పం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా తెలుగువారికి ఇది మహాభారతం, రాజరాజుది, పట్టాభిషేకం ఇవన్నీ కూడా సహస్ర జరుపుకుంటున్నాం కనుక ఈ సహస్ర వసంతోత్సవాల్లో మరి భారతాన్ని తప్పనిసరిగా చదవాలి తెలుగువారు. ఎందుకంటే మరి వెంగీలు అక్కడ రాజమండ్రి ఆలయంగా చేసుకుని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి ఉన్న నన్నయ్యని మరి ఆ రోజు రాజరాజు చంద్రవంశీయులు, భారతం కూడా చంద్రవంశీయుల కథ, వారి వంశీయుల కథనాన్ని చదవాలి అనే ఒక ఆసక్తితో ఆయన కూడా అద్భుతమైన సరస్వతమూర్తి, ప్రతిభావంతుడు, పండితుడు కూడా. అటువంటిది మరి అప్పటికే కన్నడ భాషలో లక్ష లక్షణాలు విస్తరించుకున్న సందర్భంలో, మరి కన్నడ భారతం కూడా ఆవిష్కరించబడిన సందర్భంలో నారాయణ నన్నయ్యకి మిత్రుడు, అక్కడ నారాయణ భట్టు ప్రధాన పాత్ర వహించడంతో రాజుకు చెప్పి నారాయణ భట్టుని తనకి సహాయ సహకారాల కోసం మరి అందుకే నారాయణ భట్టు రాయడం, నన్నయ్య చేయడం అన్నట్టుగా కొనసాగుతుంది. ఇది మనకి ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు. పరగుణ పరమాణున్ పర్వతీ కృచ నిత్యం నిజహృది వికసంత సంతి సంత క్రియంత అని భర్తృగారి వాక్యం శాస్త్రగారి చివరిలో ప్రస్తావించారు. భారతీయ వాంగ్మయంలో అనాది కాలం నుంచి అతిశయోక్తి ప్రయోగం అధికంగా కనబడుతుంది. ఈ ప్రస్తావన పైన చెప్పబడింది, దానికి ప్రత్యక్ష ఉదాహరణ ధన్వంతరి గారి వాచోయుక్తిని
పదార్చనంగా కాక ఆశీర్వాదంగా తీసుకుంటున్నానని చెబుతూ వ్యాసరచిత మహాభారతానికి తెలుగులో టీకా తాత్పర్యాదులు లేదా తత్కథా సంక్షేప రూపం గ్రంథం వల్ల వ్రాయలనని దాదాపు 30-40 సంవత్సరాలకు పూర్వం ఈ గ్రంథమంతా వయసులో పైగా చదివి యథాదృశ గ్రంథంగా వ్రాయగలుగుతానని ఎప్పుడూ అనుకోలేదు. సజ్జనుల ప్రోత్సాహం ఇవన్నీ చెప్తూ చివరగా మరి ఈ గ్రంథం వ్రాశాను ఒక మాసంలో ముద్రణ కావచ్చునని చెప్తూ సారస్వతార్చనలో పాలు పంచుకునేవారు అవకాశం. మరి ఈ వ్యాస మహాభారతం గురించి ఎవరు ఎన్ని గ్రంథాలు రాసినా ఎన్నో వేల ఉపన్యాసాలు చెప్పినా పరిశోధనలు జరిగినా మహాభారత సార సంగ్రహం అన్న పుస్తకం ఉభయ భాషా పండితులు పులివెందు శ్రీరామచంద్రుడి గారు ముఖ్యంగా రెండు కేంద్ర సార సాహిత్య అకాడమీ సంస్కృతం తెలుగు కూడా పురస్కారాలు పొందిన మహావ్యక్తి ఉభయ భాషా ప్రావీణ్యుడు మరి వేద ఉపనిషత్ సారాన్ని కూడా గ్రహించినవాడు. మరి వారు చాలా చక్కగా ఈ భగవద్గీతలో చెప్పినట్టుగా దాతవ్యమితి యద్దానం దీయతే ఉపకారిణే దేశకాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం శ్రమతమని సాత్వికత దానశీలత భగవత్కృప లేని వారికి కలగదు. భగవత్కృపా పాత్రులైన ఈ వదాన్యుల్ని సానందంగా అభినందిస్తున్నానని చెబుతూ మరి ఇందాక నేను చెప్పిన ఉచ్చ న్యాయాలయ న్యాయమూర్తులు లింగాల నరసింహారెడ్డి గారు భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల అపారమైన శ్రద్ధాశక్తులు గలవారు. భారతీయ అధర్మ నిధానమైన తీసుకోవడం కృతిగా తీసుకోవడం జరిగింది. అటువంటి మహాభారత సార సంగ్రహం ఇందులో ఆధారంగా ఈరోజు ఈ వ్యాస భగవానుడి భారతం యొక్క సారంతో పాటు కవిత్రయ భారతంలో కూడా ఎలా అనుసృజన చేయబడింది అన్నది చెబుతూ వ్యాస మహాభారతంలో పర్వం వారీగా పర్వానికి ఒకటి రెండు ముఖ్యమైన ఘట్టాలు ఇందులో ప్రస్తావించబడిన కొన్ని చెప్పదలుచుకున్నాను. వైశంపాయనుడు జన్మజయనకు మహాభారత కథ చెప్పుట, పరీక్షిత్ కథ, ఉత్తంకుని కథ, అలాగే కద్రు వెనకలు సర్పాలకు శాపం అందరికీ తెలుసు, అస్థీకుని చరిత్ర, సత్యవతి వ్యాసాదుల ఉత్పత్తి, శకుంతల దుష్యంతుల కథ, వైవస్వత మన్వాదులు, యయాతి చరిత్ర, కచన కథ, దేవయాని శర్మిష్ఠులు, ఇలా అన్నీ చెప్పు, భీష్ముడు కాశీరాజు కన్యలను తీసుకొని వచ్చుట, ఇలా ఎన్నో మనకి కనిపిస్తాయి. చివరగా మనకి ఆది పర్వంలో అర్జునుడు చిత్రాంగన వివాహమాడడం, అర్జునుడు సుభద్రను వివాహమాడడం, అర్జునుడు అప్సరసులను మొసలి జన్మ నుండి ఉద్ధరించడం, ఖాండవ దహన వృత్తాంతం, శరంగుల కథ కనిపిస్తుంది. సభాపర్వంలో ఇంక చెప్పుకోదగినది మయాసభ నిర్మాణం, నారదుడు యుధిష్ఠిరుని వద్దకు వెళ్ళడం, జరాసంధుని కథ, అర్జునాదుల దిగ్విజయాత్ర, శిశుపాలుడు కృష్ణుని నిందించుట, దుర్యోధనుడు దురాలోచనలు, జోధనలో యుధిష్ఠిరుడు ఓడిపోవట, ద్రౌపది మానభంగం ఇలా కొనసాగుతాయి. ఇంకా వనపర్వంలో పాండవులు వనానికి వెళ్ళడం, విదురుడు చెప్పిన మంచి మాటలకు ధృతరాష్ట్రుడు కోపించడం, మరి కిరిమీర వధ, కృష్ణుడు పాండవులను చూడడానికి కామ్యక వనవానానికి వెళ్ళడం, సౌభ విధ్వంస వృత్తాంతం, మార్కండేయుడు పాండవులకు ధర్మాలు ఉపదేశించడం, ద్రౌపది పాండవుల ఎదుట తన దుఃఖాన్ని వ్యక్తీకరించడం, ఇలాగ శివుడు అర్జునునకు పాశుపతస్త్రం ఇవ్వడం, ఇది చాలా పెద్ద పర్వం, జోదంలో ఓడిపోయిన నలుడు అరణ్యాలు పాలవడం, లోమసుడు ధర్మాధర్మాలు సుఖదేతువులని చెప్పడం, దదీచి కథ, ఇలాగా ఉపాఖ్యానాలు కూడా మనకి ఉంటాయి. ఋషిశృంగ పరశురామ ఉపాఖ్యానాలు, ప్రభాస తీర్థంలో పాండవులను బలరామాదులు చూడడం, చ్యవనుడి వృత్తాంతం ముఖ్యంగా మాంధాత చరిత్ర, సోమకుని కథ, అష్టావక్రుని వృత్తాంతం చాలా అద్భుతమైన వృత్తాంతం, జయభయ వక్రీతుల కథ, భీముడు సౌగంధిక పుష్కం తీసుకురావడం, జటాసుర వధ, భీమసేనుడు కొండవ చెలువ నోటిలో చిక్కుకుపోవడం, అత్రిముని పృథు చక్రుడి వృత్తాంతం, వైవస్థిత మనవు చరిత్ర, శిబి సుహోత్రులు, యయాతి ఔదార్యం, ఇలా మనకి చాలా కనిపిస్తాయి. పెడతా తినండి, ఇది అయిపోయాక మధుకైటప వృత్తాంతం ముఖ్యంగా ఈ పతివ్రత మహత్యం, అంగీరసుడు ద్రౌపది సత్యభామల సంభాషణం, పాండవులు కష్టాలు విని ధృతరాష్ట్రుని ఖేదం, గంధర్వరాజు చేతిలో దుర్యోధనుని పరాభవం, వ్యాసుడు పాండవులను చూడటానికే వెళ్ళడం, దుర్యోధనుడు దుర్వాసుని యుధిష్ఠిరుని వద్దకు పంపడం, జయద్రథుని వృత్తాంతం. ఇక్కడ ఆసక్తికరంగా రామకథ, శ్రీరామాదుల అయోధ్యాగమనం, సావిత్రోపాఖ్యానం, యక్షప్రశ్నలు మనకు కనిపిస్తాయి. యక్షప్రశ్నలు కూడా అనేక సాహిత్య ప్రచయల్లో దోహాలు ఇటువంటి వాటిల్లో కీర్తనలుగా కూడా దరువుల్లో కూడా మనకి వచ్చాయి.
నారదుడు యుధిష్ఠిరునికి తీర్థమై ఇది చాలా పెద్ద పర్వంగా కనిపిస్తుంది. విరాట పర్వం, ఉద్యోగ పర్వం, ఇలా అందరూ మనకి అన్నీ తెలిసినవే. భీష్మ పర్వం, భగవద్గీత కనిపిస్తుంది ఇందులో. మరి కర్ణుడి రథచక్రం భూమిలో అదిపోవడం, కర్ణపర్వం అనేది ఒక విశాలమైన చిన్నల్లో సూక్ష్మంలో మోక్షంగా మనకి కర్మపర్వం కనిపిస్తుంది. శల్యపర్వం, అలాగే దధీచముని సారస్వతమునిల వృత్తాంతం, వృద్ధకన్యాచరితం, సౌప్తిక పర్వంలో ముఖ్యంగా అశ్వత్థామ పాంచాల వీరులను సంబంధించడం, యుధిష్ఠిరుని విలాపం, కృష్ణుడు అశ్వత్థామను శపించడం, అశ్వత్థామ నుండి భీముణ్ణి రక్షించాలని కృష్ణుడు చెప్పడం, గాంధీరి పాండవులను శపింపవగా వ్యాసుడు వారించడం, స్త్రీల విలాపాలు. శాంతి పర్వం కూడా రాజధర్మాలు, ఇక్కడ ఒంటి కథ, చేపల కథ, మూషక మార్జాల కథలు, ఎన్నో కథలు కనిపిస్తాయి మనకి. కపోత దంపతులు, గౌతముని కథ కనిపిస్తుంది, కృతజ్ఞుడైన. కళ్యాణ విషయంలో తండ్రికి కొడుకు ఉపదేశం కనిపిస్తుంది ఆసక్తికరంగా. నిర్వేదముల మానసవాంతి, జగత్సృష్టి, వ్యాసుడు శుకునికి కాలసృష్ట్యాదులను గురించి చెప్పుట, కర్మ జ్ఞాన భేదాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. నారదుడు కాలవనికి ఉపదేశించడం, శుకుని ఉపాఖ్యానం కనిపిస్తుంది. అనుశాసన పర్వంలో దైవం కంటే పురుషకారం శ్రేష్టం అని చెప్పి కథనాలు కనిపిస్తాయి. మహేశ్వరుని మహత్యం, బ్రహ్మర్షుల మహత్యం, విద్యాబుద్ధులను గురించి యుధిష్ఠిరుని ప్రశ్న, భరతవంశీయులకు భీష్ముడు ఇచ్చిన చివరి ఉపదేశం, చివరిన ఇందులోంచి ఒకటి రెండు ప్రస్తావనలు చేయదలుచు. భీష్ముడి శరీరాన్ని త్యజించడం, ఇంకా అశ్వమేధకి పర్వంలో కృష్ణుడు ద్వారకకు వెళ్ళడం, వ్యాసుడు యుధిష్ఠిరునికి అశ్వమేధం చేయమని చెప్పడం, పాండవులు ధనం తీసుకురావడానికి వెళ్ళడం అశ్వమేధ ప్రయత్నాలు, మరి మగధరాజు పరాయణ అశ్వమేధ యాగ, ఆశ్రమవాసిక ధర్మం, ధృతరాష్ట్రాదులు వనానికి వెళ్ళాలని తెలవడం, సాంబుడను బ్రాహ్మణుడు ధృతరాష్ట్రం ఆదార్చడం మంచి కథనం, ధృతరాష్ట్రుడు వనానికి బయలుదేరడం, యుధిష్ఠిరాదులు అరణ్యానికి వెళ్ళడం, వ్యాసానుగ్రహం చేత జన్మాజయుడు తన తండ్రిని చూడగలిగాడు, నారదుని ద్వారా ధృతరాష్ట్రాదులు ముని, ఇంకా మౌసల పర్వం, మౌసల పర్వంలో మంచి యుధిష్ఠిరునకు అపశకునాలు కనబడడం, యాదవులు ఒకరినొకరు చంపుకోవడం, అర్జునుడు ద్వారకకు రావడం. మరి మహాప్రస్థానక పర్వంలో ఇంద్రధర్మదేవులతో యుధిష్ఠిరుని సంభాషణ కనిపిస్తుంది మనకి. చివరికి స్వర్గారోహణ పర్వంలో యుధిష్ఠిరుడు దేవలోకంలో కృష్ణార్జునాదులను చూడడం అనేది జరుగుతుంది. మరి ఇందులో భరతవంశీయులకు భీష్ముడిచ్చిన చివరి ఉపదేశం ఇది ముగి చెప్తూ నేను నా భావ సమగ్రతని, భావ ప్రకటనని సంకలనం చేసుకుని నేను చెప్పిన వివిధ గ్రంథాలు ఆధారంగా ఈ అంశాన్ని చెప్పదలుచుకున్నాను నేను. భరతవంశీయులకు, భారతదేశీయులకు భీష్ముడిచ్చిన సందేశం ఇక్కడ నేను ప్రస్తావించదలుచుకున్నాను. భరతపుత్రులారా, నేను నా ప్రాణాలను విడవాలనుకుంటున్నాను, అందుకు నాకు అనుజ్ఞ ఇవ్వండి అని చెబుతూ కృష్ణుని అనుజ్ఞ పొందిన భీష్ముడు పాండవులను, ధృతరాష్ట్రులను, ఇతర మిత్రులను సంబోధించి ఇలా అంటాడు, మీరు ఎల్లప్పుడూ సత్యాన్ని రక్షించడానికి ప్రయత్నించాలి. ఎందుచేత అనగా సత్యమే గొప్ప బలం. మీరందరూ ఆత్మనిగ్రహంతో ఎల్లప్పుడూ క్రూరత్వం అనేది లేనివారై ఉండాలి. వేద రక్షణశీలులై, ధర్మ తత్పరులై, నిత్యము తపస్సు మీదనే దృష్టి కలవారై ఉండాలి. ప్రాణనుత్పరష్టుమిచ్చామి తత్రాను జ్ఞాతుమరధ సత్యేషు యతితవ్యం సత్యం హి పరమం బలం అని చెప్తూ, అనృశంశేస్య పరైర్భావ్యం సదైవ నియతాత్మభి బ్రహ్మనిర్ధలేశీలశ్చ తపో నితైశ్చ భారత అని అనుశాసన పర్వంలో మనకి 167 ఆశ్వాసనలో కనిపిస్తాయి. ఈ విధంగా భీష్ముడు అక్కడ ఉన్న వారందరికీ, వారి ద్వారా భారతీయులందరికీ తమ కర్తవ్యాన్ని, మహోన్నత ధర్మాన్ని ఉపదేశించాలి. ఇది
ఇది ఎక్కువ ఈ 167వ ఆశ్వాసం చాలా ఎక్కువ ప్రచారం కూడా చేయవలసిన అవసరం ఉంది అని చెప్తూ ఈ కర్తవ్యాన్ని మహోన్నత ధర్మాన్ని ఉపదేశిస్తాడు. తర్వాత ధర్మరాజుతో, జనాధిప, నువ్వు నిత్యము బ్రాహ్మణులను విశేషించి బుద్ధిమంతులైన వాళ్ళను, ఆచార్యులను, ఋత్విక్కులను పూజించాలి, వాళ్ళను ఆదరభావంతో చూడాలి అన్నాడు. ఇది ఒక ప్రధానమైన భావం. బ్రాహ్మణాశ్చైవతే నిత్యం, ప్రాజ్ఞాశ్చైవ విశేషత, ఆచార్య ఋతుజశ్చైవ పూజనీయ జనాధిప అనే అనుశాసనిక పర్వంలో మరి 167-152వ శ్లోకంలో మనకు కనిపిస్తుంది. అలాగే భీష్ముడు పాంచభౌతిక శరీరం త్యజించడం. భీష్ముడు ఈ విధంగా పలికి మౌనంగా ఉండిపోయాడు. ప్రాణాలను బిగపెట్టి యోగశక్తి చేత ప్రాణశక్తి క్రమంగా ఊర్ధ్వముఖం చేసి దానిని శిరస్సు వైపు తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఉన్న వ్యాసాది మహర్షులు చూస్తుండగా జరిగిన ఆశ్చర్యకరమైన విషయం ఏమనగా, భీష్ముడు ఏ శరీర భాగం నుండి ప్రాణశక్తిని పైకి లాగాడో ఆ శరీర భాగంలో ఉన్న శల్యాలన్నీ వాటంతట అవి రాలిపోయాయి. వాసుదేవుడు, ఇతర ఋషులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది చూసి చాలా ఆశ్చర్యం చెందారు. తద్దృష్ట్యా విస్మితాః సర్వే వాసుదేవ పురోగమాః సహతైర్ మునిర్భిః సర్వైస్తదా వ్యాసాదిభిర్నభః. ఈ విధంగా యోగబలం చేత భీష్ముడు శీర్షస్థానం వరకు తీసుకువచ్చి నిరోధించిన ఆత్మ అంటే సూక్ష్మ శరీరం శిరస్సును భేదించుకుని పైకి వచ్చి రెప్పపాటి కాలంలో మహోల్క వలె ఆకాశంలోకి ఎగిరి అంతర్ధానమైపోయింది. దేవదందువులు మ్రోగై, పుష్పవర్షం కురిసింది. సిద్ధులు, బ్రహ్మర్షులు సంతోషాతిశయంతో సాధు సాధు అంటూ అభినందించారు. విదురుడు, పాండవులు యథావిధిగా ఔర్ధ్వదేహక్రియలు చేశారు. అందరూ గంగలో దిగి జలతర్పణాలు అందజేశారు. పుత్రశోకంతో బాధపడుతున్న గంగను కృష్ణుడు వదార్చాడు. అందరూ గంగానదీ తీరం చేరారు అని అనుశాసన పర్వం సమాప్తం మనకి తెలుసు. ఇంకా అశ్వమేధిక పర్వం. మనకి దీని తర్వాత అశ్వమేధిక పర్వం, ఆశ్రమవాసిక పర్వం, మౌసల పర్వం, మహాప్రస్థానిక పర్వం అని చివరికి స్వర్గారోహణ పర్వం అని చెప్పి కనిపిస్తాయి. మరి ఇవన్నీ కూడా చాలా ప్రధానమైన అంశాలు ఉంటాయి. మరి అటువంటి నేపథ్యంలో నేను ఒక ఆఖరి చివరి శ్లోకంగా సంభావించబడుతున్న చివరిది చెప్పి నేను ముగిస్తాను. మహాప్రస్థాన పర్వంలో మరి కాల పచతి భూతాని సర్వాణ్యేవ మహామతే కాలపాశమహం మన్యే త్వమపి ద్రష్టుమర్హసి అంటాడు. మొట్టమొదటి అధ్యాయంలో 3వ శ్లోకంలో అర్జునుడు కూడా కాలం కాలం అంటూ అన్నగారి మాట అంగీకరించాడు. భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది కూడా తమకు కాలం ఆసన్నమైందన్నారు. అలాగా కొనసాగుతూ మరి మహాప్రస్థానిక పర్వం, శుభం వా యది వా పాపం భ్రాతృణాం స్థానమధ్యమే అన్న దాంట్లో మనుష్యలోకంలో ఏర్పడిన సంబంధాలను పట్టుకుని ఇంకా ఎందుకు బాధపడతావు, పుణ్యాల చేత నీవు సంపాదించుకున్న స్థానంలో ఉండు, నీ సోదరులు ఈ స్థానానికి రాలేదు, మనుష్యత్వం ఇంకా నిన్ను పట్టి పీడిస్తున్నది, ఇది స్వర్గం, చూడు నీ చుట్టూ ఎవరున్నారో, వీళ్ళందరూ సిద్ధులు, దేవతలు, దేవర్షులునంటాడు. ఏమైనా ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు, నా సోదరులు భార్య ఉన్న స్థానానికి వెళ్ళాలి అని పట్టుపడతాడు యుధిష్ఠిరుడు. స్వర్గారోహణ పర్వంలో కూడా నా పూర్వపురుషులైన పాండవులు స్వర్గం చేరిన తర్వాత ఏమి చేశారు అని జనమేజయుడు వైశంపాయనుని ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఇంత అద్భుతమైన స్వర్గారోహణ పర్వంలో యుధిష్ఠిరుడు దేవలోకంలో కృష్ణార్జునాదులను చూడడం, ఇంకా ఈ భారతాఖ్యానం శ్రద్ధాపూర్వకంగా వినేవాడు గొప్ప సిద్ధిని పొందుతాడు సందేహం లేదని చెబుతూ, ఇదం భారతమాఖ్యానం యః పఠేత్ సుసమాహిత స గచ్చేత్ పరమం సిద్ధిమితి మే నాస్తి సంశయ. స్వర్గారోహణ పర్వం 5వ అధ్యాయంలో
65వ శ్లోకంలో ఇది చెప్పబడుతుంది. సూతుడు శౌనకాది మోహనులకు మహాభారత కథా ప్రాశస్యాన్ని వర్ణించి చెబుతూ కథా కథనం ఇలా పూర్తి చేస్తాడు. స్వర్గారోహణ పర్వం సమాప్తం, మహాభారత సారసంఖ్య సమాప్తం. యత్ కృపాలేశ సంసర్గాద్ గ్రంథోయం రచితో మయా తస్యేవ జానకీ జానే పదయోరయమపృపతే దేవతానుగ్రహ ప్రత్యుత్తమాశ్చార్య సత్కృప కర్మాస్తగ్రస్త జాతస్య కరణం కేవలం వయం అని చెప్పి మరి ఇది పూర్తి చేయడం అన్నది జరుగుతుంది. చాలా అద్భుతమైన గ్రంథం. ఇంకా సంస్కృత సాహిత్య చరిత్రలో మనం కనుక ప్రస్తావిస్తే మహాభారతం, మహాభారత రచయిత, అలాగే మహాభారత రచనాకాలం, మహాభారత యుద్ధకాలం, మరి మహాభారత కథ సత్యకథేనా అన్న దాని మీద విశ్లేషణ, మహాభారత కథ ప్రతీకాత్మకమా, మహాభారత బృహద్రూపం, ఇవన్నీ కూడా సంస్కృత సాహిత్యంలో మహాభారత వస్తు వైశిష్ట్యం, ఇవన్నీ కూడా చర్చించబడ్డాయి సంస్కృత తెలుగు సాహిత్యాలలో. మరి ఉపాఖ్యానాలు సంక్షిప్తీకరించబడ్డాయి తెలుగులో, సంస్కృతంలో ఎక్కువ ఉన్నాయి. మహాభారతానికి వ్యాఖ్యానాలు, మహాభారత శైలి, ఇవన్నీ చెప్తూ మహాభారతంలో ధర్మనీతి ఉపదేశ సన్నివేశాలు, వేదాంత బోధనలు సరళ శైలిలో రచింపబడ్డాయి. భగవద్గీతలో విషయం కానీ భాష కానీ ఉపనిషత్తులకు దగ్గరగా ఉన్నది. కృష్ణ పూజా ప్రాధాన్యం హెచ్చిన తర్వాత కృష్ణుడు దాన్ని అర్జునుకు ఉపదేశించినట్టుగా మహాభారతంలో చేర్చబడి ఉంది. యాదవులను ఒక గణరాజ్యంగా సంఘటితం చేసి ఆనాటి రాజకీయాల్లో ప్రధాన పాత్ర వహించిన కృష్ణుడు రాజనీతి కుశలుడే కాక సాంఖ్యాది దర్శన జ్ఞాన సంపన్నుడైన వాడు. దర్శనాల సంఘటిత సారూపమైన అతని ఉపదేశాల తాత్పర్యమే భగవద్గీత రూపాన్ని ధరించి ఉంటుంది. ఆనాడు ఎంతోమంది రాజులకు, ముఖ్యంగా యాదవగణాలకు మార్గదర్శకుడైన కృష్ణుడు మహాత్ముడుగా విష్ణు అవతారంగా పరిగణించబడసాగాడు. అతని ఉపదేశాలు భగవద్గీత రూపంగా మహాభారతంలో చోటు చేసుకున్నాయి. దీనిని ఎవరు రచించి ప్రక్షిప్తం చేశారో తేల్చి చెప్పలేని పరిస్థితి. ఏమైనా కూడా ఒక అద్భుతమైన సంస్కృత తెలుగు సాహిత్యాలు ఇతర సమస్త భారత భాషలలో, అంతేకాదు విదేశాలలోనూ విశ్వవ్యాప్తంగా కూడా ఈ మహాభారతం అద్భుతమైన, ఎందుకంటే ఇందులో వేద ఉపనిషత్ పురాణ సారం మనకి ఇందులో కనిపిస్తుంది. అంతేకాక ప్రస్థానత్రయం అని చెప్పుకోదగ్గ భారతం, విష్ణు సహస్రనామం, భగవద్గీత వీటన్నిటికీ కేంద్ర బిందువు, చొచ్చుకుంది, వీటిని స్వీకరించింది. అటువంటి ఇంకా కృష్ణుడి పాత్ర మహా, ద్రౌపది, ధర్మరాజు, ఇవన్నీ కూడా మనకి ఒక ఏ సమాజానికైనా, ఏ యుగంలోనైనా, ఏ కాలంలోనైనా, ప్రతి నిత్యం త్రికాలాల్లో మహాభారతం నిత్య స్ఫురణకి రాకమానదు. మనం ఎక్కడో అక్కడ మనం దీనిని ప్రస్తావించక మానం. మన నిత్య దైనందిన కార్యక్రమాలలో, కర్మలలో మరి ఇది ఒక ప్రేరణ అందించక మానదు. ప్రతిభావంతంగా, ప్రేరణాత్మకంగా మనల్ని నిత్యం మరి పుట్టుకలో నుంచి, పిల్లవాడు ఉయ్యల నుంచి సమాధి చేరే వరకు తల్లి పాత్ర ఉంటుంది అని ఖలీల్ జిబ్రాన్ ఒక చోట అంటాడు. అలాగా మహాభారతం మానవ జీవితం అన్ని పర్వాలలోనూ, అన్ని ప్రాయాల్లోనూ, అన్ని చతురావస్థలలోనూ మహాభారతం ఒక కరదీపికలాగా, ఒక త్రిగుణాత్మకంగా, త్రివేణి సంగమంలాగా మనసా వాచా కర్మన మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది. మరి మనతో సహచరం ప్రయాణం చేస్తూ ఉంటుంది. దానితో మనం మరి మహాభారతంతో భారతదేశం. నమస్కారం, ధన్యవాదాలు. నమస్కారం. ఈ అమృతవల్లి గారు అవాంతరాల వల్ల రాలేని పరిస్థితుల్లో నిలయ విద్వాంసుడి చేసిన చిన్న ప్రయత్నం. ఇందులో భారతంలో చెప్పినట్టుగా ఇందులో ఏదైనా తప్పులు, అసమంజసాలు, భావ ప్రకటనలు ఉంటే నావి, మరి ఏదైనా గొప్పతనం ఉంటే సంస్కృత సాహిత్య చరిత్ర, మహాభారత సంగ్రహం సంగ్రహీకరించిన పుల్లెల శ్రీరామచంద్రుడి గారు, అలాగే నరసింహారెడ్డి గారి వ్యాసభారతం రెండు సంపుటాలు, మహాభారతం పాత్రల మనో విశ్లేషణ అని మరి అప్పజోడు రామజోగయ్య గారు తన పిహెచ్డి చేశారు. ఇలా ఎన్నో మనకి భారతంలో చిన్న కథలు, భారతంలో ప్రేమ కథలు ఎన్నో మనకి కనిపిస్తాయి. అద్భుతమైన సారస్వతం ఉంది, పరిశోధనలు ఉన్నాయి, వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఇతర
ప్రక్రియలు కూడా సారస్వత ప్రక్రియలు కూడా చోటు చేసుకున్నాయి. వీటినన్నిటినీ ఆసక్తి ఉన్న వాళ్ళకి అపారమైన సారస్వతం, ఆసక్తి లేని వారికి ఏదీ లేనట్టే. ఇది తెల్ల కాగితాల మీద నల్లటి ముద్ర అనుకోవాలి. ఏమైనా భారతం నిజంగా అపారమైన విజ్ఞాన సర్వస్వం. భారతీయతకి, భారతదేశానికి భారతం సమగ్రంగా ఒక చుక్క అని గరిమినాభి కేంద్రం, దిశానిర్దేశం. నమస్కారం, ధన్యవాదాలు. తెలుగు రథం ఈరోజు మహాభారతం, మరి వ్యాస భారతం, కవిత్రయం, వీటిలో ఉన్న పూర్వాపర విశేషాల మీద చిన్న ప్రయత్నం, ఒక పామరుడు చేసిన ప్రయత్నం. అతిథి అనుకోకుండా చిన్న ఇబ్బంది వల్ల రాలేకపోయినందుకు నిర్వాహక పక్షం సభ పూర్తిగా ప్రకటించి మూసివేయకుండా చేసిన చిన్న ప్రయత్నం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.